మైకి తీవరా ప్రజల్లారా, ఈ రోజు కరెక్ట్ గా ఎన్ని గంటలకు రా నాకు సౌండ్ వచ్చింది? 3:30 తిరిగి నా సౌండ్ నాకు వచ్చింది. ఇయ్యరా బండి. ఇక నా ఫ్యాన్స్ అందరూ గమనించాలి, ఇక నుంచి నా స్పీచ్ కంటిన్యూ అవుతుంది, మీరందరూ నా వాయిస్ వింటారు. అప్పుడే మంచి పెళ్లికలు వచ్చేసిందే. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పిలుస్తున్నాడా? అదే కాల్ చేస్తున్నాడా అని. అరే నువ్వు నచ్చావని తనకు చెప్తేనే కదరా తను ఏం చెప్తుందో మనకు కూడా తెలుస్తుంది. ఇద్దరు పేర్లు ఈ ఒడ్డును రాశాను మామయ్య. ఈ సముద్రం తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయిందా? దానికి అర్థం ఏంటో తెలుసా? సరిత నీ దగ్గర నుంచి అలా దూరంగా వెళ్ళిపోతుంది అని. రే, సరితని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు నీకు తెలుసా? దేనికి కావాలంటే వాడి పేరు సరిత పేరు ఒకసారి రాసి చూడు. సముద్రం ఆ పేర్లని తీసుకెళ్లదు, ఎందుకంటే సముద్రం అబద్ధం చెప్పదు. ఆమె నిశ్చితార్థం నా చావు ఒకేసారి జరుగుతుంది మామయ్య. అలా అయితే ఆమె నిశ్చితార్థం ఎప్పుడు మనం కనుక్కోవాలరా అల్లుడు? దానికేంటి మార్గం? మామయ్య నొప్పి లేకుండా చావలేవా? బాధపడకరా, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. నేను ఈరోజు చావాలి మామయ్య. నువ్వు చావాలి, నేనైతే తాగాలి. చావాలంతే కదా, మేమే చంపేస్తాం. థాంక్స్ మామయ్య. వీడిని చంపితే మనం లోపలికి వెళ్ళిపోతామా మామయ్య? నొప్పి లేకుండా చావాలంటే సైనైడే బెటర్. సైనైడ్ అంటే సైనైడే, మనం ఈయన్ని చంపేద్దాం. సైనైడ్ అంటే నొప్పి తెలీదా మామయ్య? రెయిన్ డ్రాప్స్ డాన్స్ అకాడమీ. రే, ఎక్కడ చూసి బండి నడుతున్నారా? రే, బయటికి రారా. వీడెవడు డ్రైవరా? ముక్కల ముక్కాంబులా. వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్? ఏంటా నీ ప్రొడ్యూసర్? నమస్తేనయ్యా. ఏంట్రా పెద్ద డాన్సర్ వా నువ్వు? అలాగేం కాదండి, నా అల్లుడు లవ్ ఫెయిల్యూర్ అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడతావా? సాడ్ సాంగ్ పాడు, హ్యాపీ సాంగ్ అయితే ఇమీడియట్లీ పాడేస్తా. హ్యాపీ సాంగ్? హ్యాపీ సాంగ్ అంటే మామా పద, కమ్ ఆన్. మామయ్య వాడు అటు వెళ్ళిపోతున్నాడు చూడు. ఓ, ఇదేనా ఇల్లు? ఇదే. యమున యామున ఇంకా నిద్రపోలేదు అనుకుంటా. వాళ్ళెవరు? ఆవులు. సైలెంట్ గా ఉండండి, కరెక్ట్ 12:30 కుచ్చపోస్తుంది. 12:45 రా. మొన్న నేను చూశాను మావా. అవునా? ఏంటి ఇక్కడ? మనం ముందు గేట్ నుండి వెళ్తే అక్కడ ఒక పెద్ద కుక్క ఉంది. దొరక ఉంటే అంతే, మన బట్టలు లేకుండా పరిగెట్టించింది. వెనకాల డోరు నేను ఓపెన్ చేయమని చెప్పాను, ఓపెన్ చేసే ఉంటుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే తను జాబ్ చేసే ప్లేస్ ఉంటుంది. అక్కడ సైన్ ఉంటుందా? కన్ఫర్మ్ గా? అవును, అక్కడే. ఈ ప్లేస్ అంతా నీకెలా తెలుసు మావయ్య? నేను ఇక్కడికి పాలు తీసుకోవడానికి వస్తాను కదా అర్ధరాత్రిలోనా? కరెక్టే. అవును, అది నా హ్యాబిట్. నేను ఒక పెయింటింగ్ వచ్చాను. ఇక్కడ ఒకసారి కొట్టాలనుకుంటా. పెయింట్ పెయింట్. అర్ధరాత్రి కూడా మామయ్య రూట్ మర్చిపోలేదు చూసావా? మావయ్య ఏంటి తాట తీస్తా. సైలెంట్ గారా, చూసావా డోర్ ఓపెన్ అయ్యి ఉంది. మెల్లిగా మెల్లిగా. చాలా ఇష్టం. సుశీల ఉన్నావా? ఎవరు? నేనే సైజు. నేను సైజు. వీడెవడు అసలు? ఈడెవడు? వస్తే దొంగ. ఏమండి, ఆయన ఎవరు నాకు తెలియదు. అటు దారుంటుంది అనుకున్నా. లక్కీగా ఎవరు చూడలేదు. సతీష్ సార్, వీళ్ళను ఒకసారి చెక్ చేయి. రండి. రైట్. ఇదిగోండి ప్యాంటు మాత్రమే ఉంది.
నువ్వు సార్ సార్ ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళ లిస్ట్ అనుకుంటా. లవ్ లెటర్ సార్, లవ్ లెటర్. లవ్ లెటరు? వాడి పెళ్ళానిక వీడి లవర్ కోసం రాశాడు సార్. అవునా సార్? ఇది అరబిక్ లా ఉంది. అరబిక్? అరబిక్? అరబిక్ లో లవ్ లెటర్ రాయడానికి నీ లవర్ ఏమన్నా దుబాష కూతురా? నా హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్? అయితే ఆమెకు అర్థం కాదు, మీరు చింపేయండి సార్, అంతే కదా. వీడు వీడి హ్యాండ్ రైటింగ్. ఎంఏ చదివిన నాకు కూడా ఈ లెటర్ అర్థం కాలేదే సతీషు. సార్ ఇప్పుడు లెటర్ కాదు ఇంపార్టెంట్, వీళ్ళు ఎందుకు ఆ ఇంటికి వెళ్ళారు అనేది అడగండి. అవును కదా, వాళ్ళు అడగండి సార్. అయినా మనకు తెలుసు కదా ఆ ఇంటికి వీళ్ళు ఎందుకు వెళ్ళారో అని. లేదంటే వాడు ఎప్పుడు కంప్లైంటే వాడి ఇంటికి అర్ధరాత్రి ఎవడో ఒకటి దొంగతనానికి వెళ్ళాడని. అదే విషయం, ఇది ముందు తెలుసుంటే ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. సిగ్గులేదారా అర్ధరాత్రి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి? సార్ మీరు అనుకున్నట్టు మేము ఆ విషయానికి వెళ్ళలేదు. ఎందుకు? సినిమా చూడడానిక? లేదు, మేము సైనైడ్ తీసుకోవడానికి వెళ్ళాం. అదే ఏంటి సైనైడ్ తీసుకోవడానికి? రే సతీష్ వీళ్ళు లోపల తీసుకురా. పదరా లోపలికి నాడు. పట్టుకోండి, మొత్తం క్లియర్ చేస్తా. పద లోపలికి నాడు పద. నిన్న నైట్ ఆ ఇంట్లోంచి పరిగెట్టింది ఎవరు? ఎవరు? మామయ్య. ఎందుకు లోపలికి తీసుకెళ్లారు? ముద్దు పెట్టడానికి. పోరా ముద్ద. ఏం చేసిందో ఏమో, ఆయన నాకేముంది చూడటానికి బొక్క. సార్ ఈ పొట్టతో వంగలేను సార్. వంగలేవా? నిన్న ఎలా వంగిస్తానో చూడరా. సార్ వీళ్ళని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలి. ఈ ఒక్కసారి కాదు, చాలా సార్లు జరుగుతుంది. మీకు ఎంత డబ్బులు కావాలనే ఇస్తాను, ఇంట్రెస్ట్ తెచ్చేనే ఇస్తా. ప్రశాంతంగా తినలేకపోతున్నాను. ఓ అదే నా విషయం, కేవలం ఒక అమ్మాయి కోసం ఇంత చేసావా నువ్వు? అదేం లేదు సార్, అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు సార్. సారీ శరత్, నేను మీ ఇంట్లో ఇన్ఫామ్ చేసే తీరాలి. సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా సార్. దేనికి? మొట్టమొదటి లవ్ చేసిన అమ్మాయి మీ లైఫ్లో కూడా ఉంటుంది కదా సార్. లేరా సార్? ఉంది. ఆ రోజు మీకు అనిపించిన ఆ ఫీలింగ్ గుర్తు చెయ్యకరా. ఆమె పెళ్లి జరిగే ముందు నేను చచ్చిపోవాలి కదా సార్. నా శవం చూసిన తర్వాతే ఆమె పెళ్లి పీటలు ఎక్కాలి కదా సార్. ఏరా ఆ అమ్మాయిని శవం చూస్తుందని నమ్మకం నీకుందా? అయ్యో ఒకవేళ చూడాలంటే నువ్వే పెళ్లి మండపానికి వెళ్ళి చావాలి. అయ్యా నువ్వు అలాగే చనిపోతే వాళ్ళు పెళ్లి కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటారు. పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది సార్. మీరేం చెప్తున్నారు? రే పెళ్లి రోజు చావాలారా నువ్వు? నేను కాదు, మీరే కదా. నాలో గురించి చెప్పావు కదా నువ్వు. సారీ నేను నా లైఫ్ గురించి ఆలోచించేశాను, నువ్వు కొంచెం వెయిట్ చేయి. సార్ మీరు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం ఇవ్వలేని మీరు నాకు హెల్ప్ చేయొచ్చు కదా సార్. చేయొచ్చు కదా సార్? చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. తమ్ముడు శరత్, వెళ్ళి రైల్వే ట్రాక్ మీద తలపెట్టకు, మళ్ళీ డెడ్ బాడీ నేనే తీయాల్సి వస్తుంది అందుకే. సరే సార్ వెళ్ళమన్నాడు. అనవసరంగా తిప్పేశాను సార్. ఏం చేశారు సార్ మీరు? ఎక్స్పీరియన్స్. రై పెళ్లి చేసుకోవడం, దానికి ముందు చావడం అనేది దానికి దీనికి పెద్ద తేడా ఏమనిపించట్లేదు. అందుకని వదిలే పాపం, వాణ్ణైనా బతకని వెళ్ళు, వాళ్ళని పంపించు. స్వామి శరణం. నేను నైట్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు చాలా బాధపడుతున్నాను, వెళ్ళిస్తానా? నైట్ వస్తాను. పదరా. కేసు ఫైల్ అయింది, రండి. వాడింటిక సైనైడ్ తెచ్చుకోవడానికి ఎవరైనా వాడింటికి వెళ్తారా? అది అర్ధరాత్రిలో ఏంట్రా మీరు? రే 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 సినిమా డేయాలు కొట్టొద్దురా, ముందు త్వరగా బండి రెడీ చేసేవు. ఓ అయితే స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా, లేకపోతే నేను ఇంజన్ అయిపోయేవాడిని. వర్గీస్ అన్న ఇలారా, ఒక్కసారి స్టార్ట్ చేసిస్తే చాలు. మన వర్గీస్ అన్న చాలా స్పెషలిస్ట్, అతను సూపర్గా స్టార్ట్ చేసిస్తాడు. నేను అర్జెంటుగా పెళ్లికి వెళ్ళాలి.
వర్గీస్ అన్నయ్య ఇది కొద్దిగా స్టార్ట్ చేసి ఇవ్వండి. ఏ వర్గీస్, నేను అదే అనుకుంటున్నా, ఇన్ని రోజులు కనిపించడం ఎటు వెళ్ళిపోయావా అని. ఇలా తిరిగి చూడరా రే, ఇది చెవిలో పెట్టుకుంటే ఆ బూత్ వినకుండా ఉండొచ్చు. ఏ ఇటు చూడవయ్యా, వచ్చాడు పెద్ద మెకానిక్. నీలాంటి మనశ్శాంతి లేని వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. నువ్వు ఇటు వస్తావా నన్ను అటు రమ్మంటావా? నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను, వెళ్దాం పదా. నువ్వు వస్తున్నావా లేదా? వద్దు, నువ్వు రావద్దయ్యో, నిన్నెవరు చూస్తారని? నువ్వు బాగుపడవయ్యా, నాశనం అయిపోతావు. నువ్వు రావద్దయ్యా, వస్తే నీకు శాపం తగులుతుంది. నేను వెళ్తాను, నేను వెళ్తా, నువ్వు రావద్దు. అన్న, ఎవరు, ఏంటి మ్యాటర్? నాకు ఒకే ఒక్క కూతురు, తనని పెళ్లి చేసుకోవాలని ఆమె వెంట తిరిగిన వాడు వీడు. వాడిది వేరే కులం కాబట్టి నేను ఒప్పుకోలేదు. నా కులం వాడితోనే తనకు పెళ్లి చేశాను. పెళ్లి జరిగిన 3 నెలల లోపలే ఆ దుర్మార్గుడు తన్నే చంపేశాడు. తను చనిపోయిన రోజు ఇవాళ. నేనేం ముఖం పెట్టుకుని వెళ్ళగలను?